నేను చేసేది పాపం, నేను చేసేది పొరపాటు, నేను చేసేది ఇది అసహ్యమైన కార్యమని గుర్తెరిగినా. ఒక విషయం చెప్పన, ఇది తప్పు అని చెప్పేవాడు లేడు, ఇది తప్పురా అని చెప్పి నేనేదో నిష్టగా ఉన్నానంటే చెప్పేవాడి బ్రతుకు సరిగా లేదు. ఈరోజు ఏ బ్రతుకు చూసినా మీరు అబ్జర్వ్ చేయండి, చెప్పేవాడు లేడు, వినేవాడు లేడు, ఇది తప్పు అని చెప్పేవాడు లేడు, చెప్పినా ఇది తప్పని గ్రహించి దాన్ని మానుకునే బ్రతుకులు కూడా లేవు. ఏమైంది ఏమైంది ఏమైందంటే ప్రతి ఒక్కరి జీవితంలో బానిసలయ్యారు వారు. ఎందుకు బానిసలయ్యారో మనకు అర్థం కావాలి. ఎందుకు ఈరోజు ఇన్ని విచ్చలవిడి కార్యక్రమాల్లో పాల్గొంటున్నా, ఏదైతే విరుద్ధమని మనకు తెలుస్తున్నా, మన అంతరంగం మనకు చెబుతుంటుంది నువ్వు చేసేది తప్పురా అని. ఇదిగో నువ్వు ఆలోచించే ఆలోచన అది మంచిది కాదని నైతికంగా మానవ బుద్ధితో ఆలోచించే ప్రతి ఒక్కరికి అర్థమవుద్ది, ఇది పాపము, ఇది దుష్కార్యము, ఇది దుష్ట స్వభావం అని అందరికీ అర్థమవుద్ది. విచిత్రం ఏంటంటే అందులోనే మగ్గిపోయి బయటికి రాలేని బ్రతుకులు ఎన్నో ఉన్నాయి. ఎంత ఎంత దారుణ మేరకు మీరు గ్రహించండి. ఈరోజు కొన్ని వార్తలు వినడానికి కూడా భయపడే వార్తలు మన చెవుల్లో పడుతున్నాయి. ఈరోజు కొన్ని వార్తల్ని మనం వినలేకపోతున్నాం, కొన్ని సంఘటనలు మన కళ్ళతో మనం చూడలేకపోతున్నాం. మీరు అబ్జర్వ్ చేయండి, ఒకరోజు పరిస్థితులకి ఈరోజు పరిస్థితులకి చాలా వ్యత్యాసం ఉంది. మారిపోయింది సమాజం, మారిపోయింది. ఎలా మారిపోయిందంటే ఇంకా బానిసత్వానికి మగ్గిపోతూనే ఉందట. దీన్ని యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా ఏమన్నాడో తెలుసా? పరమునున్న దేవుడు భూమి మీదకి వచ్చి యూదులతో మాట్లాడుతూ ఆయన అన్న మాట ఏంటో తెలుసా? యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం ఒకసారి చూద్దాం అందరం. 8వ అధ్యాయం 34. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా ఖచ్చితంగా ఆయన నొక్కి చెబుతుంది. ఏంటో తెలుసా? పాపము చేయు ప్రతి వాడునట పాపానికి బానిస. ఈరోజు పాపానికి బానిస కాని బ్రతుకులు ఏమున్నాయి చెప్పండి? మత సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు దీనికి, లింగంతో సంబంధం లేదు దీనికి, కులంతో సంబంధం లేదు. పాపానికి మోహపు చూపులు, పాపం అంటే మీకు అర్థం కావట్లేదేమో, మోహపు చూపులకి, వ్యభిచారాలకి, దొంగతనాలకి, అబద్ధాలకి, ఎదుటి వారి మీద అసూయ పడడానికి, మందుకి, సిగరెట్కి, ఏదైతే దైవ విరుద్ధ కార్యాలైతే ఉన్నావో వాటన్నిటికీ బానిస కాని బ్రతుకులు ఏమున్నాయి చెప్పండి? ఇలాంటి వారందరినీ అన్నాడు, పాపము చేయు ప్రతి వాడు అనగా దైవ విరుద్ధమైన కార్యాలు చేసే ప్రతి ఒక్కడు పాపానికి బానిసట. స్వతంత్రం వచ్చింది, స్వతంత్రులేరి పాపం నుండి బయటకు వచ్చిన వారు. దేశానికి స్వతంత్రం వచ్చిందని ప్లకార్డ్స్ పట్టుకుని జెండాలు ఎగరేసుకుని తిరుగుతున్నాం మంచిదే వద్దని చెప్పట్లా. ఇవన్నీ మంచియే, ఇదంతా మంచిదే. దేశాన్ని గౌరవించడం ఎంత శ్రేష్టమో, దేశంలో నీవంటూ విలువలు లేని బ్రతుకును బ్రతుకుతుంటే నువ్వు దేశాన్ని గౌరవించిన వాడవా? మనం ప్రతిజ్ఞ చేస్తాం, స్కూల్ ఏజ్ మొదలుకొని ఇప్పటి వరకు ప్రతిజ్ఞ చేస్తాం, ఏమని చెప్పండి? భారతదేశం అట నా మాతృభూమి, నిజమే. ఇంతవరకు బాగానే ఉంది. మరి భారతీయులందరూ సహోదరులు, సహోదరిమణులు, నేను అంటున్నా ఏ రోజైనా నీ కుటుంబాన్ని తప్ప దారంట పోయే వారిని ఎప్పుడైనా సహోదరుడిగా, సహోదరిగా భావించాయా ఈ కన్నులు? భావించు. మాట వరకు చెబుతుంది ఈ హృదయం, మాట వరకు మాట్లాడుతుంది ఈ దేహం, ఈ నోరు. బయటకు వచ్చిన తర్వాత ఈ హృదయంలో నుండి ఏదైతే మాట చెబుతున్నామో మాటకు తగ్గ బ్రతుకులు లేవు. బయట కనబడుతున్నంతసేపు, అందరూ ఉన్నంతసేపు అందరూ ఓకే, అందరూ సహోదరులని చెబుతాం, అందరూ సహోదరిమనులే అని అంటాం, అందరూ నావారే అని అంటాం. ఏ రోజైనా దారంట పోయేవారిని సహోదరుడిగా భావించామా? ఇలా కాదులే, డైరెక్ట్గా ఈ దారంట పోయే అమ్మాయిల్ని కామెంట్ చేస్తూ ఈరోజు సహోదరి అని చెబుతూనే ఈరోజు వారిని కామెంట్ చేసి వారిని ఏడిపించే మగవాళ్ళు లేరు? ఉన్నారు. ఈరోజు ఏమైంది సమాజానికంటే
పాపం చేస్తుంది, పాపంలో మునిగిపోయింది. పాపం చేయి ప్రతివాడు పాపానికి దాసుడు, పాపానికి దాసుడు, పాపానికి దాసుడు, పాపానికి దాసుడు. అంటే ఈరోజు దాని బానిసత్వంలో లేని యవ్వనస్తుడు ఎవ్వరు లేరు. ఒక్క